లాంబ్రా కాలకు జరిగింది 1970. నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వము, ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి యొక్క అనాలోచిత విధానాల వల్ల అధికారులు బలైతా ఉన్నారు. నేను ఐజీ గారిని కూడా కోరుతా ఉన్నాను, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాను. మీరు దయచేసి ప్రభుత్వ కుట్రలో మీరు అనవసరంగా బలి కాకండి, బలి పశువులు కాకండి. ఎందుకంటున్నా అంటే ఇది ఈరోజు జరిగింది కాదండి, 8-9 నెలల నుంచి కొడంగల్ అట్టుడుకుతున్నది. ఆ ప్రాంత రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు, కొత్తగా జరిగింది కాదు, నిన్నమ్మన జరిగింది కాదు. వీళ్ళ దుర్మార్గం, పిలిచి మాట్లాడలేని కుసంస్కారం. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడారండి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భూసేకరణలో చాలా చోట్ల పంచాయతీలు వచ్చినాయి, పిలిచి మాట్లాడలేదు. మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో అక్కడ సమస్యలు వస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆ జిల్లా మంత్రి గారు రైతుల దగ్గర పోయి పిలిచి మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ కలెక్టరు తన్లాడి మొత్తం చేసినాం. కోర్టుకు పోతే కోర్టులో కూర్చొని కోర్టును సంజాయించి అక్కడ బెస్ట్ పరిహారం ఇచ్చి కడుపులో తలబెట్టి మీకు జరిగే లాభాన్ని వివరించి మొత్తానికి అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తి చేసినాం. అట్లుంటుంది కానీ ప్రభుత్వం అంటే నువ్వు ఇస్తావా సస్తావా, తిరగబడరా, పిల్లిని కూడా రూమ్లేసి కొడితే మరల పడదా. 9 నెలల నుంచి ప్రభుత్వానికి టైం లేదండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో కలెక్టర్ గారికి టైం దొరకలేదు, తిరుపతి రెడ్డికి టైం లేదు, ముఖ్యమంత్రికి టైం లేదు. ఏం చేస్తున్నారు అందరూ? రియల్ ఎస్టేట్ దందాల్లో బిజీగా ఉన్నారా? అందుకే అంటున్నా నేను, కుట్ర జరిగింది అంటే నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి చెప్తా ఉన్నా. మేము కూడా చూసినాం వీడియో నిన్న. నేను ఇంకొకటి అడుగుతా బ్రదర్, ఐజీ ఎట్లా మాట్లాడుతున్నాయా? నాకు అర్థం కాదు, దాడి జరిగిందని కలెక్టర్ చెప్తుండే. దాడి జరగలేదు అంటుండు కలెక్టర్, దాడి జరగలేదు అంటాడు. దాడి అనద్దానులే, దాడి జరగలేదు అన్నాడు. నాకేం కాలేదు, దాడి జరగలేదు అన్నాడు ఆయన. మరి ఈయన దాడి జరిగిందని ఎట్లా చెప్తాడు? ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదు అంటాడు, దాడి ఏం కాలేదంటాడు, ఈయన దాడి జరిగింది అంటాడు. కుట్ర ఎక్కడిది అప్పుడు? ఇంకొక అడుగు ముందుకేసి చెప్తున్నా నేను. మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం. కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లేడ వేయినరు, పోలీసులేడ వేయినరు, ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరు ఆయన? నేను ఒక్కడు కనవడలేదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఆడ అశాంతిని రగిల్చి దాని పేరు మీద భూములు గుంజుకోవాలని చెక్కరా? దాని పేరు మీద బలవంతం చేసి వీళ్ళు మర్యాద ఇంటలేరని చెప్పి బెదిరించి గుంజుకునే చెక్కరా? చూస్తుంటే అట్లే కనబడుతుంది కుట్ర. మరి ఇది మాకు ఇప్పుడు ఇంకోటి, సురేష్ మా నాయకుడు ఎస్, నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్, మరి సురేష్ భూమి పోతుంది, కొట్లాడా సురేష్? అడగద్దా, నోరు మూసుకొని కూర్చోవాలనా? తప్ప అది కూడా, సురేష్ నన్ను వచ్చి కలిస్తే తప్ప. వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను, నాకు కాకపోతే ఇంకొని చెప్పుకుంటాడు. వచ్చిండు చెప్పుకున్నాడు, ఆయన ఒక్కడు రాలే, 50-60 మంది రైతులు వచ్చిండ్రు. ఇక పెడితే పెడతాడు ఐజీ గారు మా మీద కేసు పెడితే పెట్టమని, ఎందుకు వద్దంట? సురేష్ నన్ను వచ్చి కలిసి ఉండే తప్పైతే నా మీద కూడా కేసు పెట్టమని, ఎందుకు వద్దంట? పెట్టుకో. ఏం మొన్న 40 నిమిషాలు చెప్పినా కదా సీఎం వాడో పిచ్చోడు, 40 నిమిషాలు చెప్పిన, ఇంకెన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కాదు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన, ఏం చేస్తావో చేసుకో అని చెప్పిన, ఇంకేం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా అయ్యి? వానికి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగులు మోసే ఫార్ములా, ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. అది ఫార్ములా అయ్యి అంటే తెలుసా ఆయనకి? ఏమన్నా ఏం తెలుసు? ఏం మాట్లాడతాడు? ఊకే ఒకటేనా ఇక? ఇంకోటి బ్రదర్ నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా మీకు, 11-12 నెలల్లో మీకు కూడా బోర్ కొట్టాలి. అరే ఓ రోజు కాళేశ్వరం స్కాము, ఓ రోజు ట్యాపింగ్ స్కాము, ఓ రోజు డ్రగ్స్ స్కాము, ఓ రోజు ఇంకో స్కామ్, ఇవేనా ఊకే కథలు? ఇక రైతులేంది, వాళ్ళ కోసేంది, భూములు గుంజుకునుడేంది, రైతు బంధు ఎగ్గొట్టుడేంది, తులం బంగారం ఏడవాయే, 6 గ్యారంటీలు ఎడదొచ్చినాయి. దీని గురించి అడుగుడు లేదా మీడియా కూడా? మేము తీరగా దొరికినా మమ్మల్ని అడుగుతారు, వానెందుకు అడుగుతలేరు? మీరెవరు బ్రదర్? ఓకే, మేము అగ్రెసివ్ పోతలే నువ్వు అంటున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నాళ్ళు అంటున్నారు. మరి మేమేం చేయాలి? కేసులు పెట్టవాటరీ మేము అగ్రెసివ్ బ్రదర్, మీరు పొమ్మంటే ఇంతకంటే ఎక్కువ అగ్రెసివ్ పోతాం. కానీ మీరు, మీకు కొద్దిగా మా మీద నిరుత్సాహం ఉన్నట్టుంది, ఇంకా అగ్రెసివ్ పోతాం, తొందరపడదు. ఓకే ఓకే, డెఫినెట్గా మా పార్టీ తరఫున లగిచర్లో పోతాము, తప్పకుండా రైతులకు అండగా నిలబడతాము. నిన్న మా నాయకులు మధుసోనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మా పట్నం నరేందర్ రెడ్డి, అవినాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ పోతే, మా ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు అందరూ పోతే అరెస్ట్ చేశారు. తప్పకుండా పోతాం, ఆ లగిచర్ల రైతులకు మేము అండగా ఫిజికల్గా నిలబడతాం, ప్రత్యక్షంగా ఉంటాం. వాళ్ళు న్యాయస్థానాల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేదాకా కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇలా ఒకటి మాత్రం పక్క, పీడిత వర్గాల పక్షాన ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళ పక్షాన మేము నిలబడతాం. అక్కడ ఉన్నదంతా గిరిజన రైతులు, వాళ్ళ భూములు పోతున్నాయని మొత్తుకుంటుందంతా ఇవాళ లంబాడ రైతులు, వాళ్ళకు అండగా మేము ఖచ్చితంగా నిలబడతాం. నేను నిన్న చూసిన ఎల్హెచ్పిఎస్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను స్వాగతిస్తున్నా. లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, నేను వెల్కమ్ చెప్తున్నా. వాళ్ళకు కూడా నేను తప్పకుండా వాళ్ళని కూడా కలుస్తా, వాళ్ళతో కూడా మాట్లాడతా, వాళ్ళకు అండగా నిలబడతా, మా పార్టీ నిలబడతా. ఇంకొక మాట మీరు ఒకటి చూడండి దయచేసి, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, మా వెంకటేష్ గారు గుర్తు చేస్తున్నారు. ఒక రైతు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు అక్కడ,
ఇందులో ఒక బీఆర్ఎస్లో లేవు, కాంగ్రెస్ వల్ల పొలాలు ఉన్నాయి, బీజేపీ వల్ల ఉన్నాయి, అందరి ఉన్నాయి, పొలాల కాడ పార్టీ లేదా అని చెప్పి ఒక పెద్ద మనిషి రైతు, మీరు చూడండి వీడియో, ఇక మెజారిటీ కూడా కాంగ్రెస్కి వచ్చిందట ఆ ఊళ్ళో మరి. ఎనీవే థ్యాంక్ యూ, మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. ఈ ఫార్మా విషయంలో మాత్రం తప్పకుండా ఎస్ ఈమని భయ్ నేను వద్దన్నా, నేను ఈ మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాలి అదే ముచ్చట అది కాదు. నేను ఒక్క మాట అడుగుతా రాకేష్, నేను పోయి కేంద్ర మంత్రిని కలిస్తేనేమో బీజేపీలతో కాళ్ళ బేరాలు, మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా, నువ్వు గవర్నర్ కలవచ్చు కానీ నేను కేంద్ర మంత్రిని కలవద్దా? అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాళ్ళ బేరానికి ఏమైనావా? నేను అడుగుతున్నా, బీజేపీ గవర్నర్ నిన్నమన్నాడు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీడే కదా, బ్లడ్ అయితే అదే కదా, మరి ఆయన కలిస్తే ఈయన కూడా కాళ్ళ బేరానికి పోయినట్ట? అయ్యా అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి, అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు, అది చెప్పు భయ్, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో. నేను చెప్పిన ఇంకా మీ ప్రెస్ కూడా దయచేసి ఒక్కసారి, నేను మలేషియా పోయినో లేదో కూడా చూసుకోవాలి కదా భయ్, మీరు పోకముందే పోయిండని రాస్తే ఎట్లా, మీరు మా అన్న పోయిండు నేను ఓలే, అరే ఆయన పోతే నన్ను కన్ఫ్యూజ్ అయితే ఎట్లా, ఇట్లా ఆయన గడ్డ ముందు నాకు లేదు అది కూడా చూడరా మీరు ఆఖరికి, అని నేను పారిపోయినా రాస్తారు, ఎందుకు పారిపోతా పోయినా నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా, అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా, అది కూడా తప్పేనా? పక్క బామ్మర్దుల భాగవతాలు, అల్లుల భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముళ్ళ భాగవతాలు, కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగూరి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాం, మీరు రాస్తూనే ఉండరు దయచేసి, మీరు మీరు రాయసుడు బయట ఎక్కురి. థ్యాంక్ యూ. ఆయనకు అవగాహన లేదు, ఆయన ఎప్పుడైనా వస్తే నేను మాట్లాడి అన్ని విషయాలు చెప్తాను. ఏమంటారు అదే ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పిండు, టీ హబ్ అండ్ స్టార్టప్ పాలసీ ఆఫ్ తెలంగాణ ఇస్ ద బెస్ట్ పాలసీ ఇన్ ఇండియా అని కూడా చెప్పిండు. ఇక నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి ఎక్కడేం మాట్లాడతారో ఎవరికి తెలియదు, కానీ కొడంగల్ గురించి మాట్లాడదాం, ఇంకో రోజు మాట్లాడుకుందాం తి, ఎందుకంటే మీరు మలుపుతారు మళ్ళీ, ఇక చేద్దాం తి, ఇరాయలేదు కానీ.